అయిపోయాను అయిపోయాను నేను. వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ టు గ్రానీ. సో లాస్ట్ టైం లైవ్ వచ్చినప్పుడు మాత్రం నన్నైతే చాలామంది అడిగారు అనమాట, సో గ్రానీ ఆడమని చెప్పేసి. అండ్ ఆల్సో పసిఫై కూడా ఆడతాను. సో ఎలాగో ఆల్రెడీ కొనేసి ఉన్నా ఆల్రెడీ పసిఫై అయితే మాత్రం. సో గ్రానీ మాత్రం కొన్న, దీనికైతే గ్రానీ చాప్టర్ 2 అని కూడా ఉంది. కాకపోతే ఫస్ట్ ఇది ఆడి తర్వాత అయితే అది ఆడదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. సో అందుకనే దీని అయితే కొన్నాను 200, అది కూడా 200 మనకి చాప్టర్ 2. సో అది కూడా కొంటా ఇది కానీ కంప్లీట్ అయిపోతే మాత్రం. సో చూద్దాం ప్లే. అసలు నాకేం తెలియదు గేస్, ఓకే దీంట్లో ఏం ఆడాలి ఏం చేయాలి నాకు అసలు ఏమీ తెలియదు. జస్ట్ ఇప్పుడే కొన్నా, ఇప్పుడే గేమ్ ప్లే అయితే రికార్డ్ చేస్తున్నాం మళ్ళీ అంతే. సో లైవ్లో అడిగారు కనుక అది కూడా. ఏంటిది డిఫికల్టీ నార్మల్ ఈజీ ఉందా? ఓకే ఈజీ ఉంది, ప్రాక్టీస్ ఉంది. ఓకే నార్మల్ పెట్టేసుకుందాం, నో ప్రాబ్లం. ఏంటిది గ్రాఫిక్స్ క్వాలిటీ కమ్ ఆన్ హై, ఇమేజ్ ఎఫెక్ట్సా అంటే సర్లే ఆన్లో పెడతాం. ఇమేజ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఏంటో ఐడియా లేదు అసలు ఏంటివి. ఓకే టిప్ ఏంటంటే మనకి బీ క్వైట్ షీ హియర్స్ ఎవ్రీథింగ్ అంటే సైలెంట్ కొనమని చెప్పేసి. సెకండ్ వన్ వచ్చేసి మనకైతే ఆబ్జెక్ట్స్ని డ్రాప్ చేయొద్దంట, సో సౌండ్స్ అయితే వస్తాయంట మనకి. ఓకే హోల్డ్ ఎఫ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బేర్ ట్రాప్స్. ఓకే సో ఎఫ్ అయితే ప్రెస్ చేయాలంట బేర్ ట్రాప్స్ నుంచి తప్పించుకోవడానికి. హైడ్ అండర్ బెడ్స్ ఆర్ ఇన్, ఓకే దాకొచ్చు నేను. ఓకే యూ హ్యావ్ 5 డేస్. ఓకే 5 డేస్ మాత్రమేనా? సర్లే చూద్దాం. యూస్ హెడ్ ఫోన్స్ ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫుల్ సౌండ్లో ఉంది, ఓకే ఫుల్ సౌండ్లో ఉంది, మామూలుగా ఉండదు. ఎక్స్ట్రా లాక్స్ ఏంటి, నైట్ మేర్ ఏంటి, మళ్ళీ తర్వాత చూద్దాం. సో ప్రస్తుతం మనకేం తెలియదు కాబట్టి లెట్స్ గో. సడన్గా సౌండ్లు రావు కదా, అది మాత్రం చెప్పండి. నాకు చాలా భయం, నాకు సడన్గా సౌండ్లు వస్తా. ఏంటిది హలో, స్కిప్ చేయను. ఓకే నేను, నాకేం భయం లేదు. ఓకే నాకేం భయం లేదు అసలు, మామూలుగా ఉండదు మా అంతా. హౌస్ ఉంది, ఓకే నైస్. సౌండ్ 0. ఓ అమ్మ ఓ అమ్మ, గూసమ వస్తున్నాయే నాకు. హలో ఓ మేడం, నైట్ వేసి నువ్వు తిరుగుతుందే. ఓ అమ్మ, నేను చూడని వేసిన వాళ్ళు. ఓకే పర్వాలేదు, ఓకే కొట్టింది, ఓకే ఇట్స్ ఓకే. వామో పర్లేదబ్బా, మరీ కేకల లాంటివి ఏం లేవు కానీ సౌండ్స్ బాగానే ఉంది. ఇలా అయితే మేనేజ్ చేయగలను, మరీ కేకలేస్తే మాత్రం నేనైతే ఏం చేయలేను. ఓకే ఈ విల్ డెడ్ సినిమాలు ఉంటే మాత్రం నేను అయిపోతా డే 1. ఓకే డే 1 ఏం చేయాలి, ఊపిరి తీసుకోవాలంటే భయం వేస్తుంది కదా నిజంగా, ఎందుకంటే ఏ టైంలో భయం వేస్తుంది నాకేం అర్థం కావట్లేదు. ఓకే మనం లోపల పడేసింది ఇది, ఇప్పటి నుంచి నేను ఆడాలా? ఓకే టార్చ్ ఉంది తీసుకుందాం, ఫ్లాష్ లైట్, జార్ ఉంది మొక్క మీద కొట్టడానికి, ఇది స్పేస్ టు డ్రాప్. వాళ్ళు అదే కదా చెప్పింది డ్రాప్ చేయొద్దని చెప్పేసి, వచ్చి తిని. దీన్ని ఎక్కడ పెట్టగలనా? సారీ. ఫస్ట్ రూల్ నేనైతే బ్రేక్ చేశాను అబ్బా. సర్లే మళ్ళీ ఆడదాం, దాన్నే ఉంది. వీళ్ళ దగ్గర తప్పించుకోవడం కష్టమే అంటే 5 టైమ్స్ పోతే నేను అయిపోయినట్టేనాక మళ్ళీ ఫస్ట్ నుంచా? వాట్ కమాన్, నాకు చెప్పండి అబ్బా, నాకేం తెలియదు దీని గురించి. బెడ్ బాగానే అరేంజ్ చేశారమ్మా వాడికి. ఐ హ్యావ్ టు లీవ్ దిస్ హౌస్ ఎస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తీసుకుందాం. అరే పెట్టలేవు నువ్వు తిరిగి, ప్రతిసారి దాన్ని డ్రాప్ చేస్తున్నావు ఊరికే. ఈ ఏముంటుంది దీంట్లో దోకవాలా నేను? ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు? నేను అసలు సౌండ్ కూడా చేయలేదు కానీ అది వచ్చిన ప్రతిసారి నాకు ఎందుకు గూస్ పంప్స్ వస్తున్నాయి అబ్బా. అది భయం కాదు, ఓకే భయం కాదు, భయం కాదు. డే 3, కమ్ ఆన్. ఎందుకే ఆ జారెందుకు మనకి? అరే లెకరా నాయనా, ప్రతిసారి లేటు నువ్వు, నీ లాగు. బెడ్ బాగానిచ్చారు చెప్పానుగా, ఏదో జారేది. ఏంటిది 5 డేస్ మా తెలుసులే, పిల్లో తీసుకొ. ఓకే ఓహో దీంట్లో పడిపోయిందా, నైస్. వెళ్ళిపోదాం అబ్బాయి. అసలు ఎలా అబ్బా బయటకు వెళ్ళేది అసలు నాకు తిరిగితే? ఊరికి వస్తుంది దానిపైన నా గ్రానీ అంటే ముసలిదే మళ్ళీ.
ఇచ్చి పడద్దు సార్. ఏంట్రా బ్లడ్ ఇంకా పోలేదు నీకు? ఓకే చెత్త కొట్టేసింది కదా ఇప్పటికే మనోడిని. అంటే ఫైవ్ లెవెల్స్ మనకి రైట్. ఈసారి డైరెక్ట్కి వెళ్ళిపోతా బయటికి. ఓకే ఇటు పైపోతే మనకు రూట్. హలో అది ఎలా పడింది అబ్బా అది? నేను జస్ట్ టచ్ చేసి అంత దాన్ని. ఓకే ఇంకెలా బయటికి వెళ్ళేది? అసలు వేరే రూటే లేనట్టు ఉందా నాకు? ఎలా ఆడతారు అబ్బా మీరు? లాస్ట్ డే. ఓకే ఎలా అబ్బా ఇంకా బయటకు వెళ్ళింది? నేను టార్చ్ లైట్ లేకుండా వెళ్ళాలి ఏమే నేను ఐ థింక్ కదా. లేకపోతే కింద ఓ నేను బెడ్ కింద దాకోవచ్చు రైట్. బెడ్ కింద దాక్కుంటా నేను. ఎస్ అరే మూవ్ అవరా వస్తుంది అది కదలటా దాక్కుంటా. ఏ ముసలిరా వచ్చిందా? డోర్ ఓపెన్ అయినట్టు ఉందా నాకు? ఏ గ్రానీ ఏ ముసలి హలో సౌండ్స్ ఏంటి అవి? బయట రావచ్చు నేను? అవును మా వాడికి ఫుల్ డార్క్ అయిపోయింది అసలు. అవును వస్తుంది కదా అది సౌండ్ కాదా? ఏ నేనేం భయపడ్డది ఓకే చెల్లి దీంతో కొట్టచ్చా నేను? నో. ఏ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అబ్బది ఇది మన ఫోర్ ఫైవ్ డేస్ కూడా కథం. మళ్ళీ ఏమవుద్ది ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది ఏమి దేవానా మళ్ళీ? హలో తినేస్తుంది ఇంకా నన్ను ఐదు రోజులు నన్ను అయిపోయింది తినడానికి ఇంకా జైల్లో పాటిస్తున్నా నన్ను. హలో గ్రా ఎక్కడ ఉంది అది? ఏసే ఇంకెందుకు లేట్ చేసే 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 లాల్ లాల్ లాల్. నాకు అర్థం కావట్లేదు అబ్బా ఇది అసలు ఎలాగో ఎలా ఆడతాను మీరు నాకు తెలియ కడిగితే. ప్యూర్ సఫరింగ్ ఇది. సర్లే ఆడదాం. సో మళ్ళీ ట్రై చేస్తున్నా ఏదైతే అదే వద్ది. సో సెకండ్ టైం ట్రై చేస్తున్నా ఇది కానీ పోతే మాత్రం మళ్ళీ ఫుల్గా తెలుసుకుని వస్తుంది దీని గురించి. మామూలుగా ఉండదు అప్పుడు దీనికి. ఇదంతా ఎందుకు మనకి స్కిప్ చేసేచ్చు కదా? ఎస్ లాస్ట్ టైం చూసాం ఆల్రెడీ ఒకసారి భయపడించాలి. భయపడలేదు భయపడలేదు అది వేరే విషయం. డే వన్. సో ఫస్ట్ అయితే నేను బెడ్ కింద ఉంటా ఓకే అదే మనకి రైట్ అనిపిస్తుంది నాకు. లేకరా నాయనా లాస్ట్ టైం ఎలాగో చేసావు లాగ్ కానీ తప్పించుకోవడం కష్టం అనిపిస్తుంది నాకు రైట్. చాప్టర్ 2 అంటే మళ్ళీ ఫస్ట్ది ఎలా ఉంది సెకండ్ది ఎలా ఉంటుంది ఇంకా బెడ్ కింద పోవడం రైట్. డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు మనం వెళ్తే బెటర్ ఐ థింక్. అది ఎప్పటి నుంచి వచ్చే అది దానికి తెలిసిపోతుంది అబ్బా నేను ఎక్కడున్నా సరే. హలో అసలు ఈ గేమ్ గ్రానీ అని చెప్పేసి ఎందుకు పేరు పెట్టారు? అది ముసలిది అది ముసలిదాని ఏం లేదు పరిగెట్టిన వస్తుంది ఈ గేస్ కొడుతుంది అన్నది అది ముసలిది ఏంటి అబ్బా ఇంకా డోర్ ఓపెన్ అవ్వలే సౌండ్స్ వస్తున్నాయి నాకు ఫుట్ స్టెప్స్. డోర్ ఓపెన్ చేసింది కదా డోర్ ఓపెన్ చేసింది అది కానీ ఇక్కడ నాకు కనిపించట్లా. అవును అది ఇంకా రాలేదబ్బా పైకి ఎందుకు ఆడుకుంటున్నా ప్రస్తుతానికి. మరి ఎలాగబ్బా బయటకు వెళ్ళేది ఇంకా ఓపెన్ చేస్తే బయట ఉంటుంది కదా అది వస్తుంది వస్తుంది కాదా? ఏ వచ్చిందనుకుంటా కదా లేదు ఇంకా డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు మనకి అది మన కోసమే వెతుకుతుంది రూమ్ మొత్తం అదే తీసుకొచ్చి పడేసింది మనం ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు ఆ కామెడీ ఏంటిది. ఓకే దీని దగ్గరికి వెళ్తే పడిపోయింది కదా లాస్ట్ టైము నేను దాక్కుంటా దీంట్లో. ఓకే కమాన్ దాకో క్లోజ్ రాబే గ్రానీ మొక్క మీద కొడతా ఈసారి మడతేసి కొడతా నిన్ను అయినా మీకు బాగా సరదా గేసి ఎలాగైనా ఎలాంటి గేమ్లో నాకు చెప్పేది అంటే అసలు భయం లేదు నాకు
దాని గురించి రాదేం కదే. అరే మూడు లేదా దానికి? ఇక్కడ లేదది, ఇక్కడ లేదది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బ్లడ్ ఇది ఓ ఓకే నైస్. కానీ ఇక్కడ తాకోవడానికి ఏం లేదు. ఓ ఓ వచ్చింది కదా అది, అదేంటది అక్కడ కదులుతుంది అటు ఇటు గ్రానీ అది. పోయింది అది. కంగారు ఎందుకురా నీకు, కంగారు ఎందుకు, ఆగు వెళ్తుంది కదా అది. ఎక్కడి వరకు బాగానే వచ్చాంగా వాళ్ళకుండా మా అంతా తొలిపేసేస్తా గ్రానీని పెట్టి దీంట్లో అట్ట ఉంటుంది మా అంతా మళ్ళీ లోపలికి. ఓకే నేను రిస్క్ చేయలేను అక్కడ, కష్టం అబ్బా అసలు తెలియకుండా అయితే ఇంకా కష్టం నాలాగా. ఒరే నాయన వస్తున్నా మళ్ళీ, అది టైంకి దాక్కున్నా నేను టైంకి. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఏనా అబ్బా అది నువ్వు ముసలిదానం అంటే నాకు నమ్మొద్దు, ఎట్లా ఫేక్ ఇది. నెక్స్ట్ ఈ రూమ్లోకి వెళ్తా. బెడ్ ఉంది పడుకో, పడిపోయింది సౌండ్ కిందకి. వచ్చింది పో. ఏం చేస్తున్నావు, నేను కదలలే నేను కాటి చూస్తుందా. ఐసీయూ అంట పాటలు కూడా వచ్చాబ్బా దీనికి. ఈ గ్యాప్లో నేను వెళ్ళిపోవచ్చా, ఎందుకు అబ్బాయి ఇలాంటి గేమ్ చెప్తారు నాకు. పోవే డోర్ దగ్గరికి వేసి పో, డోర్ వేయడం నేర్చుకో ఫస్ట్, తీయడం కాదు. పోయింది 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 పోయింది. ఎఫ్ కదా, హోల్డ్ ఎఫ్. ఇది ఎప్పుడు వచ్చేసింది అబ్బా? ఓకే దాని సౌండ్కి వచ్చేసింది కదా. నా వల్ల కాదబ్బా ఇది, నా వల్ల కాదు ఇది. ఐ కాంట్, డే 5 వరకు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నేను. తప్పించుకోండి ఎటు సైడ్ రూటు నాకు తెలియట్లా. గ్రానీ టఫ్ కాదు, ఓకే ఐ హావ్ టు లీవ్ దిస్ హౌస్ అనుకుని నేను లాభం రా నాయన. నువ్వు నేను అనుకుంటే లాభం లేదు. క్లోజ్ చే డోర్ని, వస్తుంది ముసలిది. సౌండ్ చేద్దామా అప్పుడు వచ్చేస్తుందేమో ఈజీగా. ఊరి లోపలికి వెళ్ళరా, ఊరి నాయనో ఊరి నాయనో అయిపోయింది. చూస్తావా లోపలికి వెళ్ళడం అక్క, లోపలికి వెళ్ళడం చూస్తావా అక్క. కొంచెం లేట్ అయింది అంతే, పర్లేదు ట్రై చేద్దాం. ఊపిరి బిగపెట్టుకోవాల్సి వస్తుంది అబ్బా, ఎందుకంటే ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు నాకు ఇది. ఎందుకంటే గట్టిగా అని పీల్చుకున్నప్పుడు ఇది ఏమైనా సడన్ షాక్ ఇచ్చింది అనుకోండి నాకు అంతే. ఫస్ట్ అది దీన్ని ఓపెన్ చేద్దాం. అది ఈసారి వస్తుంది అది. రాదే రా, దమ్ముంటారా నువ్వు గ్రానీ అవుతారా, నీ పేరు జీతో స్టార్ట్ అవుతారా. నేను లోపల ఉన్నా అది నన్ను చూడదు కదా. ఎందుకని అవుతున్నావు, కామెడీగా ఉందా నీకు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఇక్కడ మాత్రం గ్రానీలా ఇచ్చేస్తున్నా, రావడం మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది, వెళ్ళడం మాత్రం స్లో దింది. ఓనో చూస్తావు కదా నన్ను, చూస్తావు నాకు తెలుసు. దొంగట ఆడింది అబ్బాయి సార్ మాత్రం అది, దొంగట ఆడింది. ఎందుకు అబ్బాయి ఇలాంటి గేమ్లు నాకు ఇస్తారు మీరు, అసలు పసిపోయి అంటారు అది ఎలా ఉంటుంది ఏంటో. సర్లే డే 4 ఇంకా 2 రోజులు ఉన్నాయి మనకి, సో ఆ 2 రోజులు కూడా పోతే ఇంకేం చేయలేను నేను. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం పక్క ఉంటుంది, సో మామూలుగా చేయొద్దాం. ఓకే సో దాకుందాం వెళ్ళి ఫస్ట్, ముందైతే ఓపెన్ చేద్దాం. అది లెక్క రాబే గ్రానీ.
వచ్చింది. పళ్ళుగడుక్కోబోయే చూడలేపోతున్నా. ఏంటి ఉత్పెస్ట్ అనేది, పళ్ళు మొత్తం అలా అయిపోయినాయి. యా నువ్వు వస్తున్నా నీకు. డోర్ ఓపెన్ చేసిన దొరికేస్తుంది దానికి ఇప్పుడు. మేబీ మొబైల్లో ఉందేంటి గేమ్ ఇది, అంత అలా డిమాండ్ చేస్తాను నన్ను. దాని చేతిలో చూడండి రాడ్, రాడ్డా లేకపోతే స్టిక్, అది పోయిందా ఉందా కనిపించి అట్లా. బట్ రిస్క్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఈ రూమ్లోకి పోదాం కొద్దిగా సేఫ్. ఓ నో, లాస్ట్ టైం తిన్నా కదా మనం, చూసుకో. ఓరి నాయనో, ఓకే కీ దొరికింది. ఓరి నాయనో కిందకెళ్ళరా కిందకెళ్ళరా. వచ్చిందా అది? మన ఫుట్ స్టెప్స్ కూడా దానికైతే వినబడతాయా? రైట్, ఐ సీ యూ అంట వస్తుంది అది. రావట్లేదు కదా? నో రావట్లేదు. ఆ ట్రాప్లో అది ఎందుకు పడుతుంది నాకు? లాస్ట్ టైం అని పడ్డాం కదా, సో దాంట్లో అది ఎందుకు పడదు అసలు? ఇమేజ్ ఎఫెక్ట్స్ అంటే మనకేంటి, నాకేం అర్థం కాదు దీంట్లో. స్టార్టింగ్లో ఆన్ చేసాం కానీ. ఓకే టైం ఇదే అనుకుంటా మనకి. అరే పెట్టుది, వస్తుంది అది కాదా? కుర్చీలో ఏం చేయలేను, కుర్చీలాట ఆడాలా? ఓకే ఇక్కడ మనకేం లేదు. ఈ ఓకే, ఓ నో సౌండ్ చేసిన నేను. ఏంటది కీ పారేశానా నేను? కామెడీ రావగ్రా నేను లేట్ ఎందుకు? వచ్చింది వచ్చింది. అరే నీకెలా దొరికింది కీ ఇది? చేరు పాడేసింది. యో చూసుకో బల్లా, పోవే బయటికి, పో ముందు నువ్వు. గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. పోదా ఇది. నో నో నో, డూ యూ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్ అంట? నో. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు రైట్ నేను? దాని బట్టలు ఇంకా నాకు అనిపిస్తుంది. పోతుంది పోతుంది, పోయింది పోయింది పోయింది, అటు సైడ్. ఓకే ఈ రూమ్కి వెళ్దాం, పైకి ఎక్కేస్తున్నాం. ఎస్ నేను ఎస్కేప్ అయిపోతున్నా దీన్ని మనం. ఓ పడితేని పోతుని పైకి వెళ్తే ఎస్కేప్ అయినట్టు కదా, అది కూడా ట్రాపేనా? ఈ ముసలు తినిపెట్టింది అసలు నాకు తెలియగడితే. డే 5 ద లాస్ట్ డే అయిపోయాంబు, కర్మ. ఏం చేయాలబ్బా దీంట్లో, ఏం అర్థం చేయవట్లే. అదేమో మనకి ఎక్కడికి వెళ్ళిన వస్తుంది అది ఊరికే. ఓకే ఫస్ట్ అయితే దీన్ని తీసుకుందాం, దీన్ని ఓపెన్ చేద్దాం, దీన్ని బాడేద్దాం, లోపలికి వెళ్ళిపోయి మూసుకుందాం డోరు. ఈలోపు గ్రాన్ని వస్తుంది, బొర్లింది వచ్చింది. నో హైడ్ అండ్ సీక్ ఆడాలనుకోవట్లేదు నేను. ఏదది? అరే లైట్లు ఏంట్రా రూమ్లో, కనబడి చావట్లేదు ఏమీ. తొందరపడ్డానా? నో వే, కిందకు పోయేసారి అట్ట ఉంటుంది మనతో. వెళ్ళిపోవచ్చు నేను బయటికి రైట్. నో నో, వచ్చింది అది. మరి స్టెప్స్ ఏంటి నాకు, సౌండ్లు మామూలుగా ఫుట్ స్టెప్స్ లాగా. ఏ గ్రానీ రావే. ఓకే వస్తున్నట్టుంది, చాలా మెరుస్తుంది ఇది. మెరిసే థింగ్స్ మనం తీసుకోవాలా? మేబీ ఇటు నుంచి కానీ వస్తుంది ఏమి గ్రానీ. నోవే కీ అది. ఎస్ కీ దొరికింది నాకు. ఓ నో, చూసింది 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 చూసింది. బెడ్ కిందకి రాదు కదా, అంత ఘనం పరిగెడుతుంది అది ముసలిదేంటి అయ్యా నాది ఎలిగడదా? ఏయ్ నవ్వుకో,
ఇరిటేషన్ తెప్పేసి నాకు చెప్పిన. హలో వస్తుంది అది? లేదులే రావట్లేదు అనుకుంటా. మనం బయటకు వెళ్ళచ్చు ఇంక, రైట్? నోవే నోవే, నన్ను చూసింది అది, చూసింది చూసింది, వచ్చేసింది. రాలే, ఆడుకుంటుంది అయ్యా నాది ఇది. ఎందుకు అలా సౌండ్లు నాకు? ఇక్కడ నాకు దాక్కోవడం కూడా ఏం లేదు అసలు. పైకి 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 వచ్చేసాపో, దాక్కుందాం దీంట్లో. అది ప్లాన్ అలా ఉంది మందే, మామూలుగా ఉండదు. దీంట్లో దాక్కుంటే నేను బిస్కెటే ఓపెన్ అయి ఉంది అసలుకి. అది ఐ నీడ్ ఏ హ్యామర్. అరే నాయన, దీంట్లో అసలు దీని తోద్దాం, దీంట్లో దాక్కోవచ్చు రైట్? అన్న నాకేం తెలియదు, నాకేం తెలీదు. నేను లేను ఇక్కడ, ఈ డబ్బాలో లేను నేను. ఓకే ప్లీజ్. బుర్రలేను గ్రానీ, బుర్రలేదు అసలు దీనికి. ఓకే మళ్ళీ పెట్టేశారా నా కోసం? ఎంత మంచి వాళ్ళరా మీరు. ఏంటిది నో సౌండ్ వచ్చింది కదా దానికి? నో రాలే. దీంట్లోంచి వెళ్తే కింద పడతాం పక్క. దీనికి ఏం కావాలి, దీనికి ఏం కావాలి? హ్యామరా గ్రానీ? ఏయ్ ఓకే, నా కోసం ఇది పెట్టింది, ఎంత మంచిది ఇది. కమాన్ హోల్డ్ ఎఫ్, హోల్డ్ ఎఫ్. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. దాకున్నా మామూలుగా ఉండదు మనతో. దాని సౌండ్ వచ్చింది అది, మనం ట్రాప్లో ఇరుక్కున్నదే. వస్తుందా? డే 5 ఇది. ఓకే గ్రానీ వదిలేసే, దండం పెడతా. బయటికి వెళ్ళగానే 100 ఇస్తా, 100 పేటిఎం చూసుకో. ఆ 100 రూపాయలతో ఎంత తినచ్చు తెలుసా నువ్వు? అయినా దెయ్యం ఫుడ్ ఏముంటుంది, నేనే. ఓకే హ్యామర్ కావాలి రైట్ దీనికి? ఇక్కడెక్కడ లేదు కదా ఇది. ఓనో తక్కువరన్న అయినా పోయి. చూడలేదు కదా అన్నది, వదిలేసాయి. పో దూరంగా పో, లేక బట్టలు తుక్కుపోయి. నువ్వు ఎప్పుడైతే బట్టలు దీని చేతిలో అయిపోయాను నేను. ఇంకా నైవే అబ్బా, అది వెనక్కి తిరిగి ఉంది. ఓ చాలా లెక్కి మనం. హ్యామర్ కావాలి కదా మీకు? వచ్చేసింది వచ్చేసింది మళ్ళీ కదా. అదిగో అదిగో అదే గ్రాని. అంటే నాకు కనిపిస్తుంది పీసీ కాబట్టి, అంటే స్క్రీన్ ఉంటుంది కాబట్టి. మొబైల్లో మీరు బ్రైట్నెస్ పెంచుకుంటే కానీ కనిపించకపోవచ్చు మేబీ. గ్రానీ గ్రానీ అన్నది అయినా గ్రానీ అది. బెడ్ కింద ఉన్నా నేను. హలో ఏసు పరేసింది. అంతే కదా ఇంకా నావల కాదు ఇది. కారా ఈ సార్, కారా? నీ నీకు డ్రైవింగ్ ఒకటే మళ్ళీ. హలో అయిపోయాను నేను. అది చంపితే ముందు చంపచ్చు కదా, అసలు 5 డేస్ ఎందుకు మనకి? గేమ్ ఓవర్. ఓకే నాకు తెలుసు నాకు తెలుసు. సో ఇంతే కదా ఇంక ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మన తంటాలు మనం పడదాం గ్రాండ్ నుంచి తప్పించుకోవడానికి. ఆ టెడ్డి బేర్ ఏంటి వచ్చేస్తుంది? నాకు గేమ్లో అక్కడ కనిపించలేదు. అది అది ఇస్తే వదిలేస్తుందా గ్రానీ? లైక్ 5 ఏమో. సో చెప్పండి మీరు గ్రానీ 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 అని చెప్పేసి మన లైవ్ స్ట్రీమ్లో బుర్ర తిన్నేసారి పట్టుకుని. సో అందుకని అనమాట కొన్నాను. సో ప్రస్తుతానికి అయితే చాప్టర్ 1 ఆడుతున్నాం. సో ఇది కానీ ఎస్కేప్ అయితే చాప్టర్ 2 కూడా ట్రై చేస్తా, బట్ నాకు నమ్మకం లేదు సీరియస్గా.
సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. సో వీడియో మాత్రం పక్కన లైక్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.